కానీ లైక్లు కానీ తక్కువ, సోషల్ మీడియాను వాడకం కూడా వాళ్ళకి తక్కువే. అలాంటి వారిని వినియోగించడంలో ప్రధాని మోడీ ముందుంటారు. ఆయనకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఇలా వాడేవారిలో అమెరికా అధ్యక్షుడు కూడా ముందే ఉంటారు. ఇప్పుడు రెండు దేశాల అధినేతల మధ్య సోషల్ మీడియాలో పోటీ నెలకొంది. ఒకరికి మించి మరొకరికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు ప్రధాని మోదీ. ఏ విషయాన్నైనా ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేయడంలో ఆయన స్టైలే వేరు. 2014 ఎలక్షన్లకు ముందు ఆయన పేరు గుజరాత్ వరకే ఉంటే ఎలక్షన్ సమయంలో సోషల్ మీడియాలో మార్మోగింది. ఆయన విజయంలో కొంత భాగం ఈ సోషల్ మీడియాది కూడా ఉందంటే ఆశ్చర్యం అక్కర్లేదు. ఫేస్బుక్, ట్విట్టర్ ఇలా అన్నింటిలోనూ ప్రధానిని ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా ఎక్కువే. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రధాని ఫేస్బుక్ లో అత్యధికులు లైక్ చేసిన వ్యక్తిగా టాప్ లో నిలిచారు. ఫేస్బుక్ పేజీలో 45 మిలియన్ లైక్లతో భారత ప్రధాని నరేంద్ర మోదీ మోస్ట్ పాపులర్ వరల్డ్ లీడర్ గా నిలిచారు. గ్లోబల్ కమ్యూనికేషన్ ఏజెన్సీ బార్సన్ చాన్ అండ్ ఓల్ఫే తాజాగా వరల్డ్ లీడర్స్ ఆన్ ఫేస్బుక్ పేరుతో ర్యాంకులు ప్రకటించింది. ఇందులో ప్రధాని మోదీ మొదటి స్థానాన్ని సంపాదించారు. పాపులర్ వరల్డ్ లీడర్ గా మోదీ మొదటి స్థానంలో నిలవగా ఇంటరాక్షన్ లో మాత్రం 3వ స్థానంలో సరిపెట్టుకున్నారు. మోదీ తర్వాతి స్థానంలో 27 మిలియన్ లైక్లతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. ఎక్కువ ఇంటరాక్షన్లు జరిపిన జాబితాలో మాత్రం ట్రంప్ టాప్ లో నిలిచారు. వీరి తర్వాతి స్థానాన్ని జోర్డన్ రాణి రానియా 16.8 మిలియన్ లైక్లు సొంతం చేసుకున్నారు. ట్రంప్ ఫిబ్రవరిలో భారత పర్యటనకు వచ్చే ముందు తాను ఫేస్బుక్ లో 1 స్థానంలో ఉండటంపై గొప్పగా చెప్పుకున్నారు. గడిచిన సంవత్సర కాలంలో 309 మిలియన్ కామెంట్లు, లైక్లు, షేర్లతో ట్రంప్ ఇంటరాక్షన్ లో మొదటి ప్లేస్ లో నిలిచారు. తర్వాతి స్థానంలో 205 మిలియన్ సంభాషణలతో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో నిలిచారు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీకి 84 మిలియన్ ఇంటరాక్షన్లతో 3వ స్థానం దక్కింది. అయితే ఇంటరాక్షన్ రేట్ మాత్రం ట్రంప్ తో పోలిస్తే మోదీది 3 రెట్లు ఎక్కువగా ఉంది. దీంతో ప్రధాని మోదీ ప్రపంచంలోనే అత్యధికులు లైక్ చేసిన వ్యక్తిగా నిలిచారు.